నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి గుత్తి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన శ్రీదేవి ఆర్డీఓ కార్యాలయం చేరుకుని ఎన్నికల అధికారి ఆర్ఓకు నామినేషన్ పత్రాలు అందజేశారు. వారితో పాటు కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య వెళ్లారు. మా అందరి మా కుటుంబ సభ్యుల మధ్యన నా పథకం నియోజకవర్గ పెద్ద అభిమానుల మధ్యన ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని మరి వాళ్ళంతా కేరింతలతో వాళ్ళ అభిమానంతో ఈరోజు ప్రతి ఒక్కరు నారాయణ రెడ్డి గారి అభిమానులు అయితేనేమి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి వెన్నంట ఉండి జయ జయ ధ్వానాల మధ్యన ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ ఎలాగొచ్చారో జనాలు ఎలాగా మరి ఎమ్మెల్యే శ్రీదేవి అమ్మకు మళ్ళా కూడా రెండోసారి ఎమ్మెల్యే చేయడానికి ఎలాగ మద్దతు పలికారో ఈరోజు వాళ్ళకి కౌంటర్ స్టార్ట్ అయింది ప్రతిపక్షానికి. ఖచ్చితంగా అత్తికొండ గడ్డ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి జగనన్నని సీఎం చేసుకుంటామని చెప్పేసి చాలా దిగ్విజయంగా ఈరోజు మరి ఇప్పుడే తెలిసిపోయి ఉంటుంది ఈ ర్యాలీ మధ్యన. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు సహకరించిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను మరి సభను దిగ్విజయంగా ప్రెస్కు మీడియా వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు చాలా దిగ్విజయంగా ఇది ర్యాలీ పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా నా అభినందనలు తెలియజేస్తూ మా అందరి